హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరు వినస్ వ్లాగ్స్. ఈరోజు మనం ఇరానీ చాయ్ ఇంట్లో ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సో ఈజీగా ఇరానీ చాయ్ మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇది కూడా మా హబ్బీ చేస్తున్నారు ఈ వ్లాగ్. సో చూడండి, ఫస్ట్ మనం ఒక బౌల్ పెట్టుకోవాలి. రాగి బౌల్ అయితే బెటర్, ఎందుకంటే టీ డికాషన్ అన్నది నియర్లీ మనకి 30 to 40 minutes అన్నది మనం బాయిల్ చేస్తాం. సో ఈ రాగి గిన్నెలో అయితే ఆ బాయిల్ చేయటానికి చాలా బాగుంటుంది. సో ఇందులోనే మీకు నచ్చిన ఏదైనా ఒక టీ పౌడర్ని యాడ్ చేసుకోండి. నేను వచ్చేసి 3 roses యాడ్ చేస్తున్నా, నియర్లీ 4 spoons యాడ్ చేస్తున్నాను. సో అండ్ నెక్స్ట్ షుగర్. సో షుగర్ కూడా మీకు టేస్ట్కి సరిపడా నేను వచ్చేసి 3 spoons యాడ్ చేస్తున్నా. మేము షుగర్ అన్నది లైట్గా తీసుకుంటాం. సో 3 spoons, మీరు కావాలంటే 4 spoons. అండ్ 2 ఇలాచీని క్రష్ చేసి యాడ్ చేస్తున్నాను, ఇలాచీ పౌడర్ని. సో ఈ విధంగా మనం ఈ టీని ఒక లోతుగా ఉన్న ఒక ప్లేట్ పెట్టుకొని దాని మీద వెయిట్ పెట్టి స్టీమ్ అన్నది బయటకు వెళ్ళకూడదు. సో 30 to 40 minutes స్టీమ్ బయటకు రాకుండా మనం బాయిల్ చేసుకోవాలి. ఈలోపు మనం ఒక మిల్క్ బౌల్ తీసుకొని ఈ మిల్క్ సైమల్టేనియస్గా పక్కన మిల్క్ కూడా బాయిల్ అవ్వాలి. సో ఫుల్ ఫ్యాటెడ్ 1/2 liter ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. సో మనం ఈ ఇరానీ చాయ్కి మిల్క్ అన్నది, గేదె పాలు అయితే చిక్కటివి, మంచి టేస్ట్ అన్నది 100% వస్తుంది. సో పాలు పొంగిపోతున్నాయని నేను వెళ్ళిపోయాను. సో మీగడ కట్టకుండా మనం తిప్పుకుంటూ ఆ 1/2 liter కాస్త ఆల్మోస్ట్ ఒక 1/4 కన్నా తగ్గిపోవాలి. 1/2 liter కన్నా కూడా బాగా తగ్గిపోయేంతవరకు మీగడ కట్టకుండా మనం తిప్పుకుంటూ ఉండాలి. ఆ వాటర్ ఆ వైట్ కలర్ అన్నది చేంజ్ అవ్వాలి. చేంజ్ అయ్యే వరకు మనం బాగా మిల్క్ని బాయిల్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ 1 spoon కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. మీకు కండెన్స్డ్ మిల్క్ అవైలబిలిటీగా లేకపోతే ఆ మిల్క్ అన్నది ఇంకా దగ్గర పడే వరకు 1 spoon షుగర్ వేసుకొని దగ్గర పడే వరకు కూడా మీరు ఆ మిల్క్ని బాయిల్ చేసుకోవాలి. కలర్ ఆల్మోస్ట్ చేంజ్ అయిపోవాలి. వైట్ కలర్ కాస్త ఆల్మోస్ట్ వీటిష్ కలర్ వచ్చే వరకు మనం ఆ పాలు అన్నది మరగబెట్టుకోవాలి. సో కండెన్స్డ్ మిల్క్ ఉంటే పర్వాలేదు. చూడండి, నాకు ఆల్మోస్ట్ 1/2 liter మిల్క్ తీసుకుంటే చాలా తక్కువ మిల్క్ వచ్చింది. ఈలోపు మనకి ఈ టీ కూడా 40 minutes దాకా బాయిల్ చేశాను. ఇప్పుడు మనం టీ అన్నది కంప్లీట్ అయిపోయింది, డికాషన్ అన్నది. చూడండి, ఇలా చెక్ చేసుకుని ఈ లోత్ ప్లేట్ ఎందుకు పెట్టుకున్నానంటే స్టీమ్ అన్నది బయటికి రాలేదు ఎక్కడ కూడా. అండ్ హెవీ వెయిట్ అన్నది పెట్టాలి. ఆల్మోస్ట్ మనకి డికాషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. సో ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకొని బఫెలో మిల్క్ అయితే పర్ఫెక్ట్ టేస్ట్ అన్నది వస్తుంది. మీ దగ్గర బఫెలో మిల్క్ అవైలబిలిటీగా ఉంటే ఫుల్ ఫ్యాటెడ్ వాటర్ కలపకుండా బఫెలో మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర ప్యాకెటే ఉంది. 1/2 cup పైనే మనం ఈ టీ డికాషన్ అన్నది యాడ్ చేసుకున్నాక ఇందులో మనం కండెన్స్డ్ మిల్క్ వేసాం కదా, మిల్క్లో ఆ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, చాలా చక్కగా ఈజీగా మనం అప్పుడప్పుడు రెగ్యులర్గా కాకుండా ఇలా కూడా టేస్ట్ చేయొచ్చు. ఇరానీ చాయ్కి మెయిన్ వచ్చేసి దమ్ అవ్వాలి, బాగా దమ్ బాయిల్ అవ్వాలి మిల్క్ బాగా. అట్ ద సేమ్ టైం టీ డికాషన్ కూడా దమ్ అవ్వాలి, స్టీమ్ బయటకు వెళ్లకుండా. సో మా హస్బెండ్ టేస్ట్ చేసి చెప్తున్నారు విత్ బిస్కెట్స్ ఇరానీ చాయ్. మీరు కూడా రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ నేను కూడా టేస్ట్ చేస్తున్నా. టేస్ట్ అయితే చాలా పర్ఫెక్ట్గా నియర్లీ 85% వరకు సేమ్ టేస్ట్ వచ్చింది. ఆ రిమైనింగ్ కూడా మనకి బఫెలో మిల్క్ అయితే ఇంకా 100% వస్తుందని అనుకుంటున్నాం. ప్యాకెట్ మిల్క్ కదా ఎంతైనా. సో 80% వరకు నేనైతే అచీవ్ చేశారు మా హస్బెండ్ అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ నేను అప్పుడప్పుడు తాగుతాను ఇరానీ చాయ్. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.